గ్రామ సమీపంలో అలహరి చెరువులో ప్రమాదవశాత్తు పడిన రైతు బోయ నరసన్న కుమారుడు బోయ ఈరప్ప ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు. ఈరప్పకు చెందిన రెండు ఎద్దులు ప్రాణం కోల్పోయాయి. శనివారం మధ్యాహ్నం అలహరి గ్రామానికి చెందిన ఈరప్ప తన పొలంలో వరి నాటు వేయడానికి అవసరమైన ఎడసాలు సాగు చేయడానికి వెళ్లాడు. పనులు పూర్తయిన తర్వాత పక్కనే ఉన్న చెరువులో నీరు తాపడానికి ఎద్దులను తీసుకుని చెరువులోకి వెళ్లాడు. నీరు తాగిన అనంతరం తిరిగి బయటికి వస్తున్న సమయంలో ప్రక్కనే ఉన్న లోతైన గుంతలో ప్రమాదవశాత్తు పడ్డాయి. ఎద్దు మెడకు కట్టిన కాడి తాడును తీసేందుకు ఈరప్ప ప్రయత్నించగా విఫలం చెందాడు. దీంతో రెండు ఎద్దులు చెరువులోనే మృతి చెందాయి. చుట్టుప్రక్కల పొలాలలో ఉన్న రైతులు వచ్చి ఎద్దులను బయటకు తీశారు. అప్పటికే అవి ప్రాణాలు కోల్పోయాయి. ఇక్కడ ఊపిరి తీసుకుంటే వస్తుంది వస్తుంది ఊపునాడు కొంచెం కొంచెం ఇంకోటి కూడదు నరేష్ కదలి కూడా కొంచెంసేపు కొంచెంసేపు ఉంటే ఉంటుంది బాగా అవుతుంది ఇక కూడా అదే కొంచెం నిలబడుతూ ఊపిరి తీసుకుంటే అవుతుంది ఇక కూడా అదండి మనిషి రంచేపు ఊపిరి తీసుకుంటే అయిపోయా ఏం కాదు ఏం ఒక ఐదు నిమిషాలు రా చదువు ఉంటాడు వాడు ఒకటి రాని బండి అట్లా పగిలిపోయాలి కాదు మరి ఒకటి లేకుండా ఒకటి పడుతుంది అనుకుంటున్నాము ఇది కాను బా ఇదే బయటకు వచ్చినప్పుడు కొంచెం ఊపిరి ఇస్తుండే కొంచెం అడిగించుదాం అమరేమే.